ఇప్పుడు మనం మిథున రాశి వారికి గోచార రీత్యా ఈ పక్షం రోజుల్లో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో వీరు కొంత జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. ఈ పక్షం చివరిలో వీరు హాస్పిటల్కి వెళ్ళే అవకాశం కూడా మనం గమనించవచ్చును. ఈ రాశి వారికి ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అదే విధంగా ఉండడంతో కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం వీరికి ఉన్నప్పటికీ కూడా కొంత ఒత్తిడితో కూడిన కుటుంబ వాతావరణం వీరికి ఇంకా ఇబ్బందిని గురిచేసే విధంగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కూడా అధిక శ్రమతో విజయాన్ని అందుకుంటారు. పోటీ పరీక్షల్లో వీరు అనుకున్న ర్యాంక్ రావడం కోసం వీరు చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి అధికారుల నుంచి కొంత ఒత్తిడి, అదేవిధంగా వృత్తిలో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా మనం ఈ పక్షం రోజుల్లో గమనించవచ్చును. ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు ఈ పక్షం రోజుల్లో మనం గమనించవచ్చును. సంతానానికి వ్యాపారంలో అభివృద్ధి రావడం, అదేవిధంగా వారు అనుకున్న జాబ్ని పొందడం వంటి శుభవార్తలతో పాటు ఈ పక్షం చివరి రోజుల్లో సంతానం విషయంలో కొంత ఒత్తిడి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ పక్షం రోజుల్లో వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు కనపడే అవకాశం ఉంది. ఈ రాశికి సంబంధించిన కళాకారులకి మరియు క్రీడాకారులకి ఈ పక్షం రోజుల్లో మంచి గుర్తింపు పొందుతారు. అయితే రాజకీయ నాయకులకు మాత్రం కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన రైతులకి మంచి గిట్టుబాటు ధరలు అందుకునే అవకాశం మనం చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన వారు ఉత్తమ ఫలితాలు పొందడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. వీరికి అదృష్టం తీసుకొచ్చే రంగు కింద మనం నీలంని, అదేవిధంగా కలిసి వచ్చే సంఖ్య కింద ఆరుని చెప్పుకోవచ్చును.